హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మన వీడియోలో ఒక మంచి హెల్దీ బ్రేక్ఫాస్ట్ రెసిపీ చూపించబోతున్నాను. ఈ రెసిపీ వచ్చేసి కోనసీమ ఫేమస్ పొట్టిక్కలు. ఈ పొట్టిక్కలు ఆరోగ్యానికి చాలా మంచిది, చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఈ వీడియోలో చూసేయండి. ఈ పొట్టిక్కలు ప్రిపేర్ చేసుకోవడానికి మెయిన్ ఇంగ్రీడియంట్స్ పనసాకులు తీసుకోవాలి. వీటిని వాష్ చేసుకోవాలి. సన్నగా ఉండేటువంటి పచ్చి కొబ్బరి ఈనెలు తీసుకోవాలి, వాటిని కూడా వాష్ చేసుకుని తీసుకోవాలి. ఇప్పుడు ఒక రెండు లీవ్స్ని తీసుకుని ఈ స్టిక్ తోటి ఈ రెండు లీవ్స్ని కూడా నేను చూపిస్తున్న విధంగా జాయింట్ చేసుకోవాలి. అలాగే ఇంకొక రెండు లీవ్స్ తీసుకుని వీటిపైన ప్లస్ గుర్తు షేప్లో ఈ విధంగా ఈ ఫోర్ లీవ్స్ని కూడా జాయింట్ చేసేసుకోవాలి. చూడండి, ఈ విధంగా జాయింట్ చేసుకోవాలి. చూసారు కదా, ఇప్పుడు వీటిని మరొక వైపుకి టర్న్ చేసుకోవాలి. ఈ విధంగా టర్న్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ రెండు లీవ్స్ని కూడా నేను వీడియోలో చూపిస్తున్న విధంగా జాయింట్ చేసుకోవాలి. ఫోర్ సైడ్స్ కూడా జాయింట్ చేస్తే మనకి ఒక బుట్ట షేప్ వస్తుంది. చూడండి ఎంత చక్కగా వచ్చిందో. మిగతా వాటిని కూడా ఇలా ప్రిపేర్ చేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు మరొక మోడల్లో కోన్ షేప్ మోడల్ చూపిస్తున్నాను. ఒక లీఫ్ తీసుకుని ఈ విధంగా రోల్ చేసుకోవాలి. కోన్ మోడల్ షేపులో చూసారు కదా, ఈ విధంగా రోల్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ ప్లేస్లో స్టిక్ తోటి జాయింట్ చేసుకోవాలి. చూసారు కదా, కోన్ మోడల్ కూడా రెడీ అయిపోయింది. మీకు నచ్చిన బుట్ట మోడల్ ఇలా కోన్ మోడల్తో అన్ని ఆకుల్ని ఈ విధంగా ప్రిపేర్ చేసుకోవాలి. చూడండి, నేనైతే ఇక్కడ కోన్ మోడల్లో ఒక ఫైవ్ అలాగే బుట్ట మోడల్లో ఒక ఫైవ్ నేను ప్రిపేర్ చేసుకున్నాను. ఇప్పుడు ఇడ్లీ పిండిని తీసుకోవాలి. ఇది మరీ గట్టిగా కాకుండా మరీ లూజ్గా కాకుండా ఈ విధంగా పిండిని ప్రిపేర్ చేసుకోవాలి. ఇప్పుడు మనం ప్రిపేర్ చేసుకున్న ఈ బుట్టల్లోకి ఈ పిండిని వేసేసుకోవాలి. మరీ ఫుల్గా వేసుకోకూడదు, మనకి పొంగిపోతాయన్నమాట. చూడండి, ఇప్పుడు బుట్టలో కూడా వేస్తున్నాను. ఇలా మొత్తం అన్నాటిలోకి వేసేసుకోవాలి. ఇప్పుడు ఇడ్లీ పాత్ర తీసుకుని అందులోకి వన్ గ్లాస్ వాటర్ని యాడ్ చేసుకుని లాస్ట్ రెండు రేకులు పెట్టుకుని వాటిపైకి పొట్టిక్కలన్నీ కూడా పెట్టేసుకుని ఒక 15 మినిట్స్ కుక్ చేసుకోవాలి. 15 మినిట్స్ కంప్లీట్ అయ్యాక మనకి పొట్టిక్కలు రెడీ అయిపోయాయి. వీటిని ఒక 5 మినిట్స్ పక్కన పెట్టేసుకుని బాగా చల్లారనివ్వాలి. చల్లారిన తర్వాత వీటిని ముందుగా ఈ స్టిక్ని తీసేసుకోవాలి. వేడిగా తీస్తే మనకి ఇవి కరెక్ట్గా రావు. కొంచెం చల్లారిన తర్వాత ఈ విధంగా తీసుకుంటే చాలా పర్ఫెక్ట్గా వస్తాయి. చూడండి, కోన్ మోడల్ ఎంత బాగా వచ్చిందో, చాలా పర్ఫెక్ట్గా వచ్చాయి కదా. అలాగే బొట్ట మోడల్ కూడా ఎలా వచ్చిందో చూసేద్దామండి. ముందుగా ఈ స్టిక్స్ని తీసేసుకోవాలి. చూడండి, బుట్ట మోడల్ కూడా చాలా పర్ఫెక్ట్గా వచ్చాయి. వేడిగా ఉన్నప్పుడు తీస్తే మనకి షేప్ కరెక్ట్గా రాదు, చల్లారిన తర్వాతే తీసుకోవాలి. మొత్తం అన్నీ కూడా ఈ విధంగా తీసేసుకున్నాను. చూడండి, చాలా పర్ఫెక్ట్గా వచ్చాయి. బుట్ట షేపు అలాగే కోన్ షేప్లో కూడా చాలా పర్ఫెక్ట్గా వచ్చేసాయి కదా. చూడండి, లోపల కూడా చాలా పర్ఫెక్ట్గా కుక్ అయిపోయాయి. టేస్ట్ అయితే చాలా బాగుంటాయి. మీకు నచ్చిన చట్నీతో కానీ కారపొడితో కానీ సర్వ్ చేసుకుంటే చాలా సూపర్గా ఉంటాయి. చూసారు కదా, ఎంతో సింపుల్గా కోనసీమ ఫేమస్ ఆరోగ్యకరమైన పొట్టిక్కలు చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. మీకు నచ్చిన చట్నీతో సర్వ్ చేసుకుంటే చాలా చాలా సూపర్గా ఉంటాయి. ఈ పనసాకుల్లో మనకి ఔషధ గుణాలు అనేవి చాలా ఎక్కువగా లభిస్తాయి. ఒకసారి మీరు కూడా ఈ ప్రాసెస్లో ట్రై చేయండి. ఎలా వచ్చాయో కామెంట్ సెక్షన్లో నాకు తెలియచేయండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ వీడియో.